హఠాత్తుగా లాక్డౌన్ విధించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారిగా రేపటి నుంచి లాక్డౌన్ ప్రకటిస్తే ఇంత తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థలాలకు ఎలా వెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది లాక్డౌన్ వల్ల లక్షలాది మంది వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రోజువారీ కూలీ చేసుకుంటూ బ్రతుకుతున్న వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు 50% మంది వలస కార్మికులు వాళ్ళ సొంతూళ్లకు వెళ్లిపోయారని కోర్టుకు ఏజీ తెలిపారు. ఇక లాక్డౌన్ సమయంలో సాయంత్రం వేళలో ఏమైనా సడలింపులు ఉన్నాయా అనే హైకోర్టు ప్రశ్నకు బదులుగా ఇలాంటి సడలింపు ఉండదని ఏజీ తెలిపారు.